వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రోజు మనము క్యాబేజ్లో వచ్చే డైమండ్ బ్యాక్ మోత్ ఇది చూడండి డైమండ్ బ్యాక్ మోత్ వచ్చేసి ఇది లార్వల్ స్టేజ్ ఇది పెద్దది తల్లిదశ ఇది కూడా లెపిడాప్టర్ అని ఇన్సెక్ట్ దీన్ని లుటెల్లా జైలోస్టెల్లా అని అంటాము దీని మీద కూడా బీటీ బాగా పనిచేస్తుంది హెడ్ బోరర్ సో హెల్యులా అండాలిస్ ఇది కూడా లెపిడోప్టరీ ఇన్సెక్టే దీని మీద కూడా బీటీ బాగా పనిచేస్తుంది సో లీఫ్ వెబ్బర్ క్రోసిడో క్రోసిడోలోమియా అంటాం దీన్ని అందుకని మనము క్యాబేజ్ మీద జనరల్గా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎక్కువ ఇవే పొరుగులు ఉన్నాయి కాబట్టి బీటీకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కువ ఏవైతే లెపిడోప్టరన్ ఇన్సెక్ట్స్ ఎక్కువ అటాక్ చేస్తున్నప్పుడు బీటీకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం బెటర్ అనమాట తర్వాత క్యాబేజ్ ఎఫిడ్ ఇది చూసారా ఎఫిడ్ ఇది ఇది కూడా ఎఫిడ్ కానీ మనకి మిలిబగ్ లాగా కనిపిస్తుంది కొంచెం ఆ వ్యాక్సీ కోటింగ్ వల్ల మిలీ లాగా కనిపిస్తుంది ఇది బ్రెవికార్నే బ్రాసికే ఇది స్పెషల్ ఎఫిడ్ వేరే మనం ఇంతకు ముందు చూసిన మైజర్స్ వాటిలాగా ఉండదు ఇది క్యాబేజ్ బటర్ఫ్లై జనరల్గా బటర్ఫ్లై లార్ వల్ల మనకి క్రాప్స్ మీద అటాక్ చేయవు అవి వీడ్స్ని కలుపు మొక్కల్ని వాటిని తినే బతుకుతాయి కాకపోతే ఇది క్యాబే బటర్ఫ్లైస్ కూడా బటర్ఫ్లైస్ మాత్స్ రెండు కూడా లెపిడోప్ట్రాలోకే వస్తాయి ఇది స్పెషల్గా ఈ పీరిస్ బ్రాసికే అనేది ఈ బటర్ఫ్లై లార్వా మాత్రం క్యాబేజ్ని అటాక్ చేస్తుంది ఇది కొంచెం స్పెషల్ కేస్ అనమాట బటర్ఫ్లైస్ జనరల్గా మనం అన్ని బటర్ఫ్లైస్ అన్నీ మంచివనే కదా మన ఉద్దేశము కొన్ని ఎక్సెప్షన్స్ ఇట్లా ఉంటాయన్నమాట క్యాబేజ్ ఫీడ్ చూసాము తర్వాత ఏదైతే టొబాకో క్యాటర్ పిల్లర్ పొగాకుల అద్దె పరుగు ఉందో అది క్యాబేజీని కూడా అటాక్ చేస్తుంది గ్రామ్ పాట్ బోరర్ హెలికోవర్పా అంటే పచ్చ పురుగు కూడా మీరు ఈ శనగ పచ్చ పురుగు చూస్తున్నారు కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగులో ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంది ఇది అది మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డోర్స్ అండ్ లైన్స్ ఈ లైన్స్ ఒక్క చూసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట అది హెలికార్పన కాదా అనేది అదొక మ మంచి ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ ప్లస్ ఇది పాలిమార్ఫిజం ఉంది కాబట్టి రకరకాల రంగుల్లో కనబడతా ఉంటుంది లీఫ్ ఈటింగ్ క్యాటర్ పిల్లర్ కూడా ఇది కూడా క్యాబేజ్ని ఎక్కువ అటాక్ చేస్తుంది అందుకని నా ఉద్దేశంలో క్యాబేజ్ ఫార్మర్స్ ఎక్కువ లెపిడోప్టన్ ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తాయి కాబట్టి క్యాబేజ్ని ఒకటి ఏంటంటే మస్టర్డ్ ట్రాప్ క్రాప్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మస్టర్డ్ వైపు డైవర్ట్ అవుతాయి రెండోది ఏంటంటే ఈ బీటీ ఎక్కువగా వాడుకోవడం కూడా మంచిదే ఇది సర్పెంటైన్ లీఫ్ మైనర్ లిరియోజోమా ట్రైఫోల్ చూడండి ఇది లోపల ఎట్లాగా ఆకు మధ్యలో ఎట్లా తొలుచుకుంటూ వెళ్ళిపోతుంది సర్పెంటైన్ లీఫ్ మైనర్ క్యాబేజీలో మస్టర్డ్ ఎఫిడ్ మస్టర్డ్ క్యాబేజ్ ఇవన్నీ ఒకే ఫ్యామిలీ కాబట్టి మస్టర్డ్ ఎఫిడ్ కూడా దీన్ని అటాక్ చేస్తుంది ఇంకొక ఇంకొక ఎఫిడ్ ఇందాక చూసాము ఇప్పుడు ఒక ఎఫిడ్ చూసాము అదేమో మిలీ లాగా ఉంది పిండినల్లి లాగా ఇదేమో మన మస్టర్డ్ ఎఫిడ్ అనమాట కట్వామ్స్ స్పోడోప్ట్రా ఎగ్జిక్యూవా కూడా ఈ క్యాబేజ్ని అటాక్ చేస్తుంది పెయింటెడ్ బగ్ ఇది బెగ్రేడా క్రూసిఫెరోసం క్రూసిఫెరోరమ్ అంటాము ఇది బగ్ అంటే ఇది రసం పీల్చేదనమాట ఇవన్నీ బగ్స్ అన్ని ఎక్కువ హెమిప్టెరన్స్లోకి వస్తాయి ఇది కూడా మనకి క్యాబేజ్ని అటాక్ చేస్తుంది నెక్స్ట్ సెషన్లో మనము న్యాచురల్ ఎనిమిస్ గురించి చూద్దాము అంటే మిత్ర పురుగులు సేమ్ ఇప్పుడు ఎలాగైతే శత్రు పురుగులు చూసామో ఇప్పుడు మిత్రపురుగుల గురించి చూద్దాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత